అయితే మీ మనసులో ఉంటుంది ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని. అయితే జోక్ ఏంటంటే, పీపుల్ వాంట్ టు స్పీక్ బ్యూటిఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ వితౌట్ ఓపెనింగ్ మౌత్. పెద్ద జోక్ అది. నోరు విప్పకుండా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళకి మాట్లాడాలి ఒకటి. అండ్ దే వాంట్ టు మేక్ ఆర్ట్ ఆఫ్ డ్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎస్సే రైటింగ్ వితౌట్ హోల్డింగ్ పెన్. కలము వట్టకుండా కవిత రాయాలట, గలం విప్పకుండా మాట్లాడట. సాధ్యమవుతుందా? ప్రశ్నించుకోండి. మీకు ఒక ప్రశ్న వదిలేస్తున్నాను. ఇండియన్స్ ఆర్ క్రేజీ టు లెర్న్ బట్ లేజీ టు వర్క్, నాట్ యు అవుట్ సైడ్. అర్థమైందా? రైట్. ఇక పాయింట్కి వద్దాం. మరి మీ ప్రధానంగా మీకు కావాల్సింది, ఇప్పుడు మాట్లాడిన వక్తలు కొందరు ఐటీ వక్తలు మాట్లాడినారు, చూశాను నేను. ప్రధానంగా మీకు, మీరు ఐటీ ఉద్యోగాలు కానీ బయోటెక్నాలజీ ఐటీకి బీటీ స్టార్ట్ అయింది, ఏ ఉద్యోగం కానీ ఇంగ్లీష్ ప్రధానంగా ఎక్కడ పొరపాటు చేస్తుందంటే పాస్ గైడ్ గోల్డెన్ పాస్ గైడ్ దానిలో 3 స్టార్ 5 స్టార్ రకరకాల పేపర్లు ఒకటి ఉంటాయి. మీరు ఆ పని చేస్తారు. ఏం చేస్తారు? ఎగ్జామినేషన్ టైంలో ఏం చేస్తారంటే లాస్ట్కు 5 ఎస్సేలు బట్టి పడతారు, మార్కులు తెచ్చుకుంటారు. సార్ ఐ గాట్ 80% సార్, 90 సార్, కాలే టాపర్ సార్, మాట్లాడు సార్, సెంటెన్స్ రాదు సార్. ఐఐటి వేసిన పిల్లలు కూడా ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడకుండా చాలా బాధపడుతున్నారు. ఐఐటి రామయ్య గారు కొత్తగా చెప్పారు ఈ బాటలు. దయచేసి వినండి, ఎవడి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సొంతం చేసుకుంటే వానికి డబ్బులు వస్తాయి. నేను ఒక యోగా మాస్టర్ గారు స్లోగన్ పెట్టాను, లర్న్ యోగా ఫర్ హెల్త్ ఇంగ్లీష్ ఫర్ వెల్త్. బాగుందా? చెప్పట్లేదు. యోగా ఫర్ హెల్త్ ఇంగ్లీష్ ఫర్ వెల్త్. మరి హెల్త్ కావాలా వెల్త్ కావాలా? రెండు కావాలి అవునా? మరి యోగా ఏమైనా కొనుక్కుంటారు దవాఖానలో? కొనుక్కునేది లేదు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఓకే, రైట్. పాయింట్కి వద్దాం. అయితే మరి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఒక్క సెంటెన్స్ మీకు ఇస్తాను చూడండి జాగ్రత్త. లవ్ ఇంగ్లీష్ లైక్ తెలుగు. సెంటెన్స్ అర్థమైందా? లవ్ ఇంగ్లీష్ లైక్ తెలుగు. దాని రెండు మూడు అర్థాలు ఉన్నాయి. తెలుగు అంతా మీరు ఇష్టపడతారు. మీరేంది? నేను పిచ్చోడు అయిపోయాను, రాజారాం పాట పాట నేను మా ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ కష్టమైంది మళ్ళీ నిజామాబాద్ రావడానికి, అంత ఇబ్బంది పెట్టు రాజారాం గారు, కలుస్తాను అది తీసుకొస్తాను. అంటే లవ్ యువర్ మదర్ టంగ్ దెన్ ది అదర్ టంగ్. అంటే మీరు మదర్ టంగ్ తెలుగు ఎట్లా ఇష్టపడతారో ఇంగ్లీష్ బాగా ఇష్టపడండి. అయితే మీకు లైఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి, లర్నింగ్ ప్రాసెస్ స్పీడ్గా ఉంది కాబట్టి, ఎంసీఏ ఎంబీఏ చేసినటువంటి ఇంజనీర్స్ టాపర్స్ కూడా లాంగ్వేజ్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ వల్ల మాత్రం ఫేస్ చేయట్లేదు. ఒకటి ఇమిటేషన్, ఒకటి చెప్తున్నాను, ఇమిటేట్ మెడిటేట్ కమ్యూనికేట్. మూడో ముక్కలు చెప్తాను. ఇమిటేట్ అనుకరించండి, మెడిటేట్ ఆలోచించండి, కమ్యూనికేట్ మాట్లాడండి. రిపీట్ కమాన్. మీరు గట్టిగా మాట్లాడి ఇంగ్లీష్ వెళ్ళడం వస్తుంది ఇప్పుడే. కమాన్, ఇమిటేట్, 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 మెడిటేట్, కమ్యూనికేట్. సార్ మరి ఎవరికి లాంగ్వేజ్ బాగా వస్తుంది? ఒక్కడే సూత్రం చెప్తాను. ఎవరికి లాంగ్వేజ్ బాగా వస్తుంది, ఎవరు బాగా నేర్చుకుంటారు అంటే ఒక్కడొక్కడు సూత్రం. ఎవరైతే పసిపిల్లవాడిలాగా మనస్ఫూర్తిగా నవ్వుతాడో వాడికి బ్రహ్మాండంగా లాంగ్వేజ్ వస్తుంది. మిగతా వాళ్ళకు రాదు, రాదు రాదు. అంతేకాదు నవ్వలేని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవద్దని నేను ప్రచారం చేస్తున్నాను. ఓకే, ఎందుకంటున్నంటే మాట్లాడ ఆగండి. మీరు కబడ్డీ ఆడతారు, కబడ్డీ ఆడినప్పుడు ఏం చేస్తారా? ప్యాంట్ చేసుకుని డైరెక్ట్ పోతారా? వామప్ చేయరు? డైరెక్ట్గా ప్యాంట్ వేసుకొని పోతే మళ్ళీ బ్యాలెన్స్ తప్పదు. ఏమా కబడ్డీ ఆడవాళ్ళు తెలుస్తుంది కాబట్టి వామప్ చేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్. అదేవిధంగా మీరు మాట్లాడడానికి కూడా ఓకల్ అంటారు, ఓకల్ కాస్ట్ స్వరపేటికి అంటాం. స్వరపేటికి కావలసిన కసరత్తు కావాలంటే దీనికి కొంచెం వామప్ చేయాలి, దానే ఓకల్ వామప్. నేను ఇంగ్లీష్లో అంటాను, బీ ఓకల్ బీ లోకల్ అదర్వైజ్ నాన్ లోకల్. అర్థమైందా? ఒక జోక్ చెప్తాను. ఒక అబ్బాయి పేరు రామ, రామ వినండి, అబ్బాయి పేరు రామ, ఎంత ప్రమాదం చెప్తామండి. అబ్బాయి పేరు రామ గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళందరూ వస్తారు కదా. అతను కౌంటర్ మ్యాన్ రాసి 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 మొత్తం కొంచెం చెవుడు రావచ్చు. ఈ అబ్బాయి సరిగా మాట్లాడు, సరిగా నవ్వడు, సరిగా ఏడవడు. మనస్ఫూర్తిగా ఏడ్చినా బాగుంటుంది, మనస్ఫూర్తిగా నవ్వినా బాగుంటుంది, కానీ నవ్వలేక ఏడ్చినా ఏడవలేక నవ్వినా ప్రమాదం సుమ, ఆరోగ్యానికి మహా డేంజర్ అది. అయితే ఆ అబ్బాయి రామ అని చెప్తారు, కానీ ఆ కౌంటర్ రాసే వ్యక్తి రామ అని రాస్తారు.
మరి సెక్స్ మేలా ఫిమేలా? ఫీమేల్ టీ కొట్టినాడు. మరి పేషెంట్ ఎక్కడమైనాడు? ఫీమేల్ ఆపరేషన్ థియేటర్ పోయినాడు. ఆపరేషన్ థియేటర్ పోయిన తర్వాత డాక్టర్కి అర్థమైంది పేషెంట్ ఫీమేల్ కాదు మేల్ అని. అర్థమైందా? అదర్వైజ్ నాన్ లోకల్. సో బీ వోకల్, బీ లోకల్, బీ ఫోకల్, బీ గ్లోబల్. అర్థమైందా? కాబట్టి మీ అవునా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినారు, మీరు ఎంత బాగా వినండి, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఎన్ని సెంటెన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలి మీరు చెప్పండి? మహా అంటే 10 సెంటెన్స్లు 20 సెంటెన్స్లు అంతే కదా. మీరు లెక్చర్ ఇస్తారు ఉపన్యాసం ఆలేక వాడు వింటాడా? గెట్ క్లాస్ ఐఎమ్ సారీ నో వెకెన్సీ అంటాడు. వాడు టైం ఉందా? వింటాడా? ఏమా హ్యాట్లు ఎన్ని కావాలి? 50 కాదు 100 సెంటెన్స్లు బట్టి పెట్టి ఒక 5 సార్లు మాక్ ఇంటర్వ్యూ చేసి జీడీ చేస్తే ఉద్యోగం ఏంటి? ఇంటికి వచ్చి బతలాడుతూ రండి రండి. అంత కష్టం ఇంగ్లీష్ కొట్టుది కొట్టు ఏం కొట్టుది? నువ్వు నోరు విప్పో మాట్లాడు, నవ్వు ఏడు, ఎట్లా వస్తుంది లాంగ్వేజ్? మీ టీచర్లు మంచిగా మాట్లాడతారు, అందుకే అంటాను ఇమిటేట్, అనుకరించండి. మంచిగా మాట్లాడవాలని అనుకరించండి. మీ సార్తో కోపం ఉన్నా పర్లేదు, మీ టార్గెట్ ఏంది? లాంగ్వేజ్. సో ఇమిటేట్, అనుకరించండి. టైం సరిపోదు, లేకుంటే మీరంతా తెలుగు పిల్ల కొందరున్నారు. ఇంగ్లీష్ పిల్లలకి తెలుగు పిల్లలకి 7 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. మరి 7 సంవత్సరాల వొకాబులరీ లోడ్ గుంజడానికి మీకు లైఫ్ సరిపోదు. వినండి జాగ్రత్తగా అండి, మీరు అర్థమవుతుందా? 7 సంవత్సరాల లోడ్ గుంజడానికి ఆ వొకాబులరీ, గ్రామాటికాలిటీ, సెమాంటికాలిటీ, ఫొనెటికాలిటీ, క్యాజువల్ అంత సాధ్యం కాదు. చాలా టైం అయింది. అందుకే మీరు ఇమిటేట్, మెడిటేట్, కమ్యూనికేట్. రిపీట్ మరొకసారి.